అవును మిత్రులారా, అధ్యాత్మ బంధువులారా, సంకల్పం కంటే తెలుసుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో నేను ఈ తుంగభద్ర మహత్వం గురించి, అలాగే స్నానం అంటే ఏమి, స్నానం యొక్క మహత్వం ఏమిటి అనే దాని గురించి, అలాగే స్నానం గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో, కింద సెక్షన్లో, కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్ బటన్ ప్రెస్ చేయండి అని చెప్తూ మనం విషయం తెలుసుకుందామా. అలాగైతే శ్రీ భూవరాహాత్మక పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. భవాపదో వినశ్యంతి యత్పాదస్మృతిమాత్రతః తం వందే కుముతధ్వాంతభాస్కరం రుహరిం సదా. శ్రీహరివాయుగురుభ్యో నమః. శ్రీరాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీసుబుధేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ పూజ్య గిరియాచార్యుల వారి పాదారవిందముల యందు నమస్కారాలను సమర్పించి, ఇప్పుడు మనం ముందుగా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వస్తాం మేము. అందులో ముందుగా స్నానం గురించి తెలుసుకోవాలి. స్నానం యొక్క మహత్వం ఏంటి అని స్నానం గురించి చెప్తారండి. స్నానం గురించి అంటే ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే, ఇంతకుముందు వీడియోలో కోవిడ్ అనుసంధానం అంటే కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే పుష్కర స్నాన పుణ్యం మనం ఎలా సంపాదించాలి అనే ఒక వెనకటి వీడియోలో నేను చెప్పాను. అలాగే ఇప్పుడు ఆ వీడియోలో చెప్పినట్టుగా ఏమి అనుసంధానం చేసుకోవాలి, ఎలాంటిది అనుసంధానం అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి స్నానానికి అంత మహత్వం ఉంది అన్నమాట. ఆ అనుసంధానం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను సంకల్పం చెప్పబోతున్నాను. కాబట్టి అక్కడ కేవలం ప్రయోగమే ఉంటుంది. అక్కడ విశేషంగా వివరణ అనేది, ఎక్స్ప్లెయిన్ అనేది అక్కడ ఎక్కువ ఉండదు. కాబట్టి ఆ వీడియోలో ఆ వివరణ అన్నీ కూడా ఈ వీడియోలో నేను పొందుపరుస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరందరూ చూసి సేవ్ చేసుకొని దీన్ని వీడియో మీరు వినాలి అని మేము మీకు ఈ విషయాన్ని ఇన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. స్నానం గురించి అక్కడ చాలా గొప్పగా చెప్తారండి. స్నానం గురించి ఏదో కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పబోతున్నాను. స్నానత సర్వకర్మాణి సిద్ధంతేవ న సంచయః అని, స్నానం చేయడం ద్వారానే, కేవలం స్నానం, బాగా స్నానం చేయుట చేతనే మొత్తం మన అన్ని కార్యాలను కూడా మనము అధిగమించవచ్చు, అంటే ఆ కార్యాలను మేము సాధించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు అంటే స్నానమూల విదం బ్రాహ్మం, వైదిక చర్య ఏదైతే ఉంది కదా, వేదాలలో శృత్యుక్త కర్మానుష్ఠానం ఏదైతే ఉందో అవన్నీ కూడా స్నానమూలమిదం. స్నానమూలం, స్నానం లేక వేరే ఏదీ లేదు. స్నానం ముందు ఆచరించి తర్వాత అన్ని. కాబట్టి స్నానమూలమిదం తపః, మనం తపస్సు ఏది చేసినా స్నానమే కావాలి, స్నానం చేయాలి. అలాగే స్నానమూలాఖిల యజ్ఞాః, మనం ఏదైనా యజ్ఞాలు చేస్తే, ఏవైనా యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞాలు కూడా స్నానమూలంగా ఉన్నాయి. కాబట్టి స్నానమూలమిదం జగతు. అలాగైతే ఇది బ్రాహ్మణులకు మాత్రమేనా, వైదిక ధర్మం అని అంటున్నారు కదా అని ఎవరు అనుకోవద్దండి. జగత్ స్నానమూలమిదం జగత్. ప్రతి ఒక్కరు, మనిషి అన్నాక పశువులకు కూడా స్నానం అనేది చాలా ముఖ్యం అనేది మనం తెలుసుకోవాలి. అందులో మనుషులకి విశేషంగా స్నాన విధానాన్ని చెప్పారు. అలాగే మరొకటి స్నానం మహత్వం అంటే, బాహ్యం ఆభ్యంతరం దోషం స్నానేన ప్రణుదత్యపి. కొందరు అనుకున్నారు స్నానం చేస్తే దబాదబా వెళ్ళి మంచిగా సోప్ వేసుకొని షాంపూ వేసుకొని స్నానం చేసేస్తే శుద్ధి కలుగుతుంది అని. అవును, అది మామూలుగా స్నానం చేస్తే కాదండి, అది శాస్త్రోక్తంగా స్నానం చేస్తే బాహ్యశుద్ధి, తర్వాత ఆంతరశుద్ధి రెండూ కలుగుతాయి. బాహ్యశుద్ధి మాత్రమే కాదు, ఆంతరశుద్ధి కూడా కలుగుతుంది స్నానం చేయడం ద్వారా. కాబట్టి
స్నానానికి అంత మహత్వం ఉంది అని చెప్తూ, ఇక తుంగభద్ర గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే తుంగభద్ర పురస్కారాలు ఉన్నాయి కాబట్టి వాటిని గురించి తెలుసుకోవాలి, తెలుసుకుంటే చాలు చాలా మనకు విశేషమైన పుణ్యం అనేది కలుగుతుంది అని అక్కడ చెప్తూ ఉన్నారు. తుంగభద్ర గురించి చెప్పేదైతే, కావేరీ తుంగభద్ర చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఐదు నదులకి గంగానది గంగానది అని వ్యవహారం ఉందట. అవి ఆ ఐదు నదులు ఏవి అంటే కావేరీ తుంగభద్ర, రెండోదే తుంగభద్ర ఉంది, తర్వాత కృష్ణవేణి చ గౌతమి, కృష్ణవేణి కృష్ణానది, అలాగే గౌతమి నది, అలాగే భాగీరథి ఇది విఖ్యాతాః భాగీరథి గంగానది, ఇవన్నీ కూడా పంచగంగా అని పేరు అని చెప్తూ ఉన్నారు. అలాగే మాకు శ్రీ సుయతీంద్ర తీర్థ శ్రీపాదుల వారు ఈ తుంగభద్ర గురించి చాలా అద్భుతమైన విషయం చెప్పారు. అదేమిటంటే, శ్రీమద్ భాగవతంలో భాగవతం గురించి చెప్పబడింది, ఈ తుంగభద్ర అనేది మహానది అనే దాని గురించి చెప్పబడింది అని శ్రీ సుయతీంద్ర తీర్థ శ్రీపాదుల వారు మాకు చెప్పారు. కాబట్టి దాన్ని కూడా అనుసంధానంలో పెట్టుకోవాలి. అక్కడ ఇంకో మరో విషయం మేము తెలుసుకోవాలంటే, అక్కడ గంగా శ్రీమద్భాగవతంలో 5వ స్కంధంలో పద్యాత్మకంగా గద్యాత్మకంగా కొన్ని వాక్యాలు అక్కడ మనం చూడవచ్చు. అందులో గంగానది 4 కవలలుగా మారుతుందంట, 4 విభాగాలుగా మారి ఒక్కొక్క విభాగంతో ఒక్కొక్క పేరు, ఒక్కొక్క విభాగంతో ఒక్కొక్క పేరుని గడించి ఒక్కొక్క పేరుతో అన్ని 4 భాగాలలో ఉన్నటువంటి సముద్రం యొక్క సముద్రానికి చేరుతుంది గంగానది అని చెప్తారు అక్కడ. తత్ర చతుర్ధ విద్యమాన చతుర్భిః నామభిః చతుర్దిశం అభిష్యందతి నదనదీపతి మేవ అభినివిశతే సీత అలకనంద చక్షుః భద్రా ఇతి అని గంగా గురించి చెప్పేది ఇక్కడ. అక్కడ సీత అలకనంద మరి చక్షుః అనేది ఇంకో పేరు, భద్ర అనేది ఇంకో పేరు గంగానదికి. అంటే గంగానదికి ఉన్నటువంటి భద్ర అనే పేరే తుంగభద్ర నదికి కూడా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే అక్కడ తుంగభద్ర స్వాముల వారు చెప్పినట్టుగా తుంగభద్ర నది అనేది మహానది అనేది ఎక్కడ చెప్పబడింది అంటే 19వ అధ్యాయంలో 5వ స్కంధంలో శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అక్కడ చెప్తారు, అన్యేచ శతశః సహస్రశః శైలాః తేషాం నితంబ ప్రభవాః నదాః నద్యశ్చ సంఖ్యాతాః అని చెప్తున్నారు. అంటే చాలా నదులు ఉన్నాయి అని కిం పురుష ఖండాన్ని వర్ణించేటప్పుడు ఈ విషయాన్ని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి శైలాలను పర్వతాలను అధిరోహిస్తూ అక్కడ చాలా నదులు సంచరిస్తాయి, ప్రవహిస్తాయి. ఆ నదుల నీళ్లతో ఆ నదులని నామకీర్తన చేస్తే చాలు, ఆ నదుల యొక్క నదములు అలాగే నదులు నామకీర్తన చేస్తే చాలు, భారతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క పాపాలను నాశనం చేసుకొని పుణ్య పూతాత్ములుగా మారుతారు అని చెప్తారు అక్కడ. కాబట్టి ఆ లిస్ట్లో తుంగభద్ర నది మహానది అని అక్కడ చెప్పబడింది. చదువుతాను, దీన్ని విన్నా కూడా ఎంతో పుణ్యమని చెప్తారు కాబట్టి దాని గురించి చెప్తాను, చదువుతాను. చంద్రవట తామ్రపర్ణి అవటోద ఘృతమాల వైహాయసి కావేరి వేణి పయోద శర్కరావర్త తుంగభద్ర కృష్ణ భీమరతి గోదావరి నిర్వింధ్య పరుష్ణి తాపి రేవ సురస ధర్మద చర్మణ్వతి. తుంగభద్ర వర్తించురండి పైన, అప్పుడే అందశోణశ్చ మహానదౌ అని, సింధురందహ శోణ అని రెండు మహానదులు అని చెప్తున్నారు. నదములు వేదస్మృతి ఋషి కుల్య త్రిసామ కౌశికి మందాకిని యమున సరస్వతి దృషద్వతి గోమతి సరయు రోధస్వతి రోధవతి అని పాఠాంతరం. సప్తవతి ఘోణ సుషోమ
శతమాలా చంద్రభాగ కుతుద్రి మరుద్భృధ వితస్త అసిక్ని విశ్వేతి మహానద్యః అని శ్రీమద్భాగవతంలో చెప్పబడింది. వీళ్ళ యొక్క పేరు వింటేనే, వీటి యొక్క పేరు వింటేనే చాలా పాపాలను మనము నాశనం చేసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పబడింది. మరి మరొక్కసారి మనం చూడాలి అంటే మహా తుంగభద్ర మహిమ శ్రీ వాదిరాజస్వాముల వారు, శ్రీ వాదిరాజస్వాముల వారు చాలా అద్భుతంగా తుంగభద్రని వర్ణిస్తారు. అది చాలా ప్రాసబద్ధంగా ఉంది. నతోస్మి తుంగాం విలసత్తరంగాం అఘౌఘభంగాం హరిపాద సంగాం అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకో లైన్లో భద్రానదిని కూడా పొగుడుతూ ఉన్నారు. శ్రుతోస్మి భద్రాం హృతపాద నిద్రాం విముక్తి పద్యాం విమలైక సాధ్యాం అని, ఇది కూడా మనం చెప్పుకోవాలి. ఇంకో శ్లోకం కూడా చెప్తారు వాళ్ళు, చాలా అద్భుతంగా ఉంది, దాని వివరణ ఇస్తాను నేను. తటినీషు తుంగభద్రే స్వాదూదక సంకులా తమసి నూనం కస్మాత్ తీర్థ పదోసౌ ధత్తే త్వామేవ దంష్ట్ర యోర్నోచేత్. అమ్మా తుంగభద్ర, నీ నీళ్ళు ఎంత కమ్మగా స్వీట్గా ఉన్నాయమ్మా, అందుకే కాబోలు నీ నీళ్లు చాలా హాయిగా స్వీట్గా ఉన్నాయి అనే కాబోలు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, వరాహరూపి శ్రీమన్నారాయణుడు ఏమి చేస్తున్నాడు అంటే అన్ని నదులను తన పాదం యొక్క చెంత, పాదం దగ్గర, పాదాల దగ్గర పెట్టుకొని నిన్ను మాత్రమే, తుంగభద్రా నదిని మాత్రమే ఏమి చేశాడు, తన కోరలో పెట్టుకున్నాడు. కూరలో పెట్టుకున్నాడు అంటే ఏమర్థం, చాలా స్వీట్గా ఉన్నాయి నీ నీళ్ళు అని అర్థం. అందుకే తుంగా పానం, గంగా స్నానం అనే ఒక నానుడిని కూడా మనం వింటాము. కాబట్టి తుంగభద్ర గురించి అంత చాలా అద్భుతంగా చెప్పారు. తుంగభద్ర మహిమ మనం ఇలా తెలుసుకుని, ఇకపోతే స్నానం అనేది ఎలా చేయాలి, అందులో ఏముంది అని చెప్తే అందులో చెప్తారు. స్నానానికి 5 అంగాలు ఉన్నాయండి. స్నానం అంటే ఏదో దబదబా వెళ్ళడం, అక్కడ మునక వేయడం రావడం అనేది కాదు. చాలా అద్భుతమైనటువంటి విధానం స్నానం. దాని గురించి చెప్తారు. సంకల్పం సూక్తపాఠంచ మార్జనం చాఘమర్షణం దేవాది తర్పణం చైవ స్నానం పంచాంగ లక్షణం అని, 5 లక్షణాలతో కూడి ఉన్నది ఈ స్నానం అనేది. ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. అలాగే సూక్తపాఠం, అందులో వచ్చేటువంటి సూక్తపాఠం, ఆపోయిష్ట ఇత్యాది సూక్తాలు ఉన్నాయి, ఆ సూక్తాలను పఠిస్తూ స్నానం చేయాలి. అలాగే మార్జన చేసుకోవాలి. అలాగే అగమర్షణం మృత్తికా స్నానం చేయాలి. అలాగే దేవతాది తర్పణం, దేవ ఋషి పితృతర్పణం ఇవి చేయాలి. ఇలా చేస్తే, ఈ 5 ఉంటే, సంకల్పం సూక్తపాఠం మార్జనం అగమర్షణం దేవతాతర్పణం, ఈ 5 కలిపి ఒక్క స్నానం అనేది అవుతుంది. చూడండి, ఇది ఎప్పుడో కాదు, రోజు ప్రతిరోజు ఇలా చేయాలి. ఇప్పుడు ఏదైనా స్నాన సంకల్పం నేను ముందు వీడియోలో చేయబోతున్నా అదే కాదు, ఏదైనా తీసుకోండి. స్నానం అనేది సామాన్యంగా కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని పాలిస్తూ చేసి తర్వాత విశేషమైన తుంగభద్ర పుష్కర స్నానం కావచ్చు, కార్తీక స్నానం కావచ్చు, మాఘస్నానం కావచ్చు, వైశాఖ స్నానం కావచ్చు, లేకుంటే ఎక్కడైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ కొన్ని సామాన్యంగా చేసేటువంటి నియమాలను చేసి స్నానాలన్నీ చేసి తర్వాత విశేషమైనటువంటి ఆ సందర్భానికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు రేపు తుంగభద్ర పుష్కర స్నానం చేసేటప్పుడు కూడా ఇలాగేనండి. మొత్తం ఇప్పుడు చెప్పింది శాశ్వతంగా ఉంటుంది, మీరు సేవ్ చేసుకోపెట్టుకోవాలి వీడియో. ఎందుకంటే ఈ సంకల్పం అనేది, ఈ విషయాలు ముందు చెప్పే సంకల్పం, ఇవన్నీ ఎప్పుడూ కావాలి. కాబట్టి అన్ని చోట్ల ఇంకా వేరే చేంజ్ అయినప్పుడు చెప్పుకుంటూ ఉంటాను, కానీ కొన్ని జనరల్గా తెలుసుకునేవి ఉంటాయి కాబట్టి మీరు తెలుసుకోవాలి అని చెప్తూ, సంకల్పం చేసేటప్పుడు చూడండి మనం ఎలా చెప్పాలంటే, దాని గురించి చెప్తారు. కర్మమాత్రస్య సర్వత్ర ప్రాణానాయమ్య మంత్రత కరిష్యే ఇతి వాగుక్తి రూపం సంకల్పం ఆచరేత్. మనం ఏది కర్మ చేసినా కూడా, ఏమి చేసినా కూడా సంకల్పం పలకాలి.
సంకరిష్యే అని చేసియే మనం కర్మలను చేయాలి. అంతేకాదు స నసంకల్పం వినా కర్మ నిత్య కామ్యాదికం చరేత్ స మానసస్యాత్ సంకల్ప కర్తవ్యో వాచికపర. ముందుగా మనస్సులో సంకల్పం చేసుకొని తర్వాత వాచనికంగా చెప్పాలి కూడా. ఎందుకంటే ఊరుకునే మనసులో అనేసుకుందాం మూలిగేద్దాం అనే అనుకుంటే చాలదు, చెప్పాలి సంకల్పం అన్నీ అక్షర అక్కడ ఉన్నటువంటి దేవత పేరు నది పేరు తర్వాత ఏ రోజు చేస్తున్నాము ఇవన్నీ కూడా సంకల్పంలో చెప్పుకోవాలి. అందుకే చెప్పా చూడండి, దేశ కాలశ్చ సంకల్పే వక్తవ్యో తత్ర చేత్ పునః తిథిఃకాల ఇతి ప్రోక్త వ్యత్యస్తే తస్య కర్మ తత్ నష్టమేవ భవేత్ సద్యస్తస్మాత్ తత్తు పునశ్చరేత్. ఒకవేళ ఇలా చెప్పకుండా స్నానం చేశారని అనుకోండి నష్టమైపోతుంది, రాక్షసులు ఆ పుణ్యాన్ని తీసుకొని పోతారు. కాబట్టి అంతేకాదు మళ్ళీ ఇంకోసారి స్నానం చేయాలి. కాబట్టి మనం సంకల్పం చెప్పుకొనే తీరాలి, ఏదో మనసులో అనేసుకుంటాము అంటే సరిపోదు. అలాగే అంతేకాదండి, మాకు ఆ నది ఏది అక్కడ ఏమి సంకల్పం చెప్పాలి ఊరేది ఇదేది తెలుసుకోవద్దు మాకు తెలియదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే దానికి కూడా చెప్తున్నారు. యదా నజ్ఞాయతే నామ తస్య తీర్థస్య భో ద్విజాహ తత్రేత్యుచ్చారణం కార్యం విష్ణుతీర్థమిదం సదా తీర్థస్య దేవతా విష్ణు సర్వత్రాపి సంశయ. ఒకవేళ పేరు తెలియకపోతే అక్కడ ఇక్కడ అని అనేసుకోండి అంతే. ఎక్కడ ఉంటారో నేను ఇక్కడ పలానా చోట్ల ఇక్కడ ఉన్నాను నేను సంకల్పం చేసి స్నానం చేస్తున్నాను అని అనుకున్నా పర్వాలేదు. ఒకవేళ అంత అది కూడా చెప్పకపోతే లేకుంటే అది ఇది అంతగా బాగాలేదు అని అనిపిస్తే అందుకు చెప్తున్నారు తీర్థస్య దేవత విష్ణు మొత్తం నీళ్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ నీళ్ల స్వరూపంలో శ్రీ మహావిష్ణు ఉంటారంట. కాబట్టి సర్వత్రాపిన సంతయ ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడంతా శ్రీ మహావిష్ణు స్వరూపం ఉంటుంది. కాబట్టి జలే తేజోమయీ మూర్తి తస్యాం ప్రాణం ద్రవాత్మకం ద్రవాత్మకంగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు నీళ్లలో. కాబట్టి ద్రవరూపం తత్ర విష్ణు ధ్యాయేద్ గంగాది తీర్థకే. గంగాది సర్వ నదులలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ అనేది అన్ని చేయాలి అనే విషయం అక్కడ చెప్తూ ఉన్నారు. అక్కడ అలాగా అలా స్నానం చేసి ఎలా మరి చేయాలి స్నానం ఎలా చేయాలి అంటే అందుకు చెప్తున్నారు ముందుగా మనం ఏ నదిలో అయితే స్నానం చేయబోతున్నామో నది కానీ సరోవరం కానీ రేపు తుంగభద్ర అక్కడ నేరుగా కాళ్ళు పెట్టి దిగకూడదండి నదిలోకి. ఏం చేయాలంటే ప్రదక్షిణం సమావృత్య నమస్కురియాత్తు తజ్జలం ప్రదక్షిణ వేయాలి. అక్కడ నిలబడిన చోటే మూడు ప్రదక్షిణాలు వేసి అక్కడ ఆ నీళ్ళని నమస్కరించాలి, చేతితో ముట్టి నమస్కరించాలి, ప్రోక్షించుకోవాలి నెత్తి మీద, తరువాత కాళ్ళు పెట్టాలి. ఇది ఇలా అని అక్కడ శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. అలాగే మరి నీళ్ళలో దిగేస్తే ఈజు కొడుతూ స్నానం చేయాలా అంటే అది లేదండి. నాభిమాత్రే జలం జలే స్థిత్వా కృత్వా కేశాన్ ద్విధా ద్విజః అంటే మనకు బొడ్డు దాకా ఉన్నటువంటి నీళ్ళలో మనము దిగాలి, దిగి అక్కడ స్నానం అనేది చేయాలి అనేది చెప్తున్నారు. అంతేకాదు కేశాన్ ద్విధ జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు వేసిన ముడిని విప్పి రెండు భాగాలుగా చేసుకోవాలి. రెండు భాగాలుగా చేసుకొని స్నానే దక్షిణత కురియాతు అలకాంస్తు ప్రయత్నత. ఎవరైతే తండ్రి ఉన్నవాళ్ళు స్నానం చేస్తున్నారనుకోండి అప్పుడు ఆ జుట్టు శిఖా బంధనాన్ని విప్పేసి జుట్టును కుడివైపుకు ఇలా వేసుకొని మునక వేయాలి. ఒకవేళ అజీవత్ పితృకులైతే వాళ్ళు రెండో చోట వేసుకొని స్నానం చేయాలి. ఆ జుట్టుని రెండు భాగాలుగా చేసి ఇట్లా రెండు వైపుల ఇరువైపుల ఆ జుట్టుని వేసుకొని స్నానం చేయాలి. కాదండి ఎవరికి జుట్టు లేదు ఏం చేయాలి అంటే జుట్టు ప్రతి ఒక్కరికి ఉండాలండి, అది శాస్త్రం, ఆ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. జుట్టు లేదు అంటే వాళ్ళు ఏం చేయాలి అనేది ఇక్కడెక్కడ చెప్పలేదు, మేమేం చెప్పలేము. ఇంకా అది మేము శాస్త్రంలో చెప్పలేకుండా ఉండదు ఏం చేస్తారో మీకు తెలుసు కాబట్టి అలా మామూలుగా ఇంకా మునిగేది అంతే. అలాగే ఇంకో విషయం తెలుసుకోవాలి, యజుర్వేదం వాళ్ళు స్నానం చేసేవాళ్ళైతే అది ప్రవాహానికి అభిముఖంగా చేయాలి అని మా పెద్దలు చెప్పారు, అది అలా తెలుసుకోవాలి చేయాలి. అలాగే ఋగ్వేదీయులు స్నానం చేసేదైతే పూర్వానికి అభిముఖంగా
వాళ్ళు స్నానం చేయాలి. సంకల్పం చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరు ఉత్తరం కానీ లేకుంటే పూర్వంలో కానీ పూర్వానికి కానీ ఉత్తరానికి కానీ ముఖం చేసి సంకల్పాలన్నీ వాటి పాటించాలి. మునక వేసేటప్పుడు మాత్రమే ఎదుర్వేదీయులు ప్రవాహానికి అభిముఖంగా ఋగ్వేదీయులు పూర్వానికి అభిముఖంగా ఉండి స్నానం చేయాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆ మునక వేసేటప్పుడు నిరుద్ధ కర్ణౌ నాసాంచ త్రికృత్వో మజ్జనం తదహ చెవులు రెండు చెవులు ముక్కు మూసుకొనేలాగా మునగాలి, మూడు సార్లు మునగాలి అని చెప్తున్నారు. అది అయిన తర్వాత అక్కడే నెక్స్ట్ ఇంకా సంకల్పం చెప్పుకోవాలి. అలా సంకల్పం చెప్పుకునేటప్పుడు నామం లేకుండా లాటంలో నామం లేకుండా ఏది చేయకూడదండి పని. కాబట్టి నామాన్ని వేసుకోవాలి. ఆ నామం ఎటువంటిది అంటే ఎలా గోపిచందనం కానీ లేకుంటే వాళ్ళ వాళ్ళ మతానుసారంగా ఏదైనా నామం పెట్టుకోవంటే మళ్ళీ అక్కడ ఒడ్డూరికి పోయి మళ్ళీ ఇక్కడ అనిపించుకోవడం రావడం ఇటు ఇట్లా ఇలా చేయకూడదు. అందుకు చెప్తున్నారు నీళ్లలోనే ఉండి నీళ్లతోనే నీళ్లు తీసుకొని నీళ్లతోనే నామాలు పెట్టుకోవాలి. వాళ్ళ వాళ్ళ సంప్రదాయానికి మత సంప్రదాయాలకు అనుగుణంగా ఎవరికి ఏదైతే పెట్టుకోవాలో వాళ్ళు ఆ విధంగా పెట్టుకోవాలి అని చెప్తూ ఉన్నారు. జలస్థేనహి కర్తవ్యం జలేనైవ ఊర్ధ్వపుండ్రకం యతశూన్యలలాటేన కృతం తన్ నిష్ఫలం భవేత్. ఏమీ తిలకం లేకుండా చేస్తే అది నిష్ఫలం అవుతుంది. కాబట్టి నీళ్లలో ఉండి నీళ్లతోనే నామధారణ అనేది చేయాలి అని చెప్తూ ఉన్నారు. అలాగే అదైన తర్వాత తీర్థాన్యావాహయేచ్చేమం రుచా నాభిజలే స్థిత ఇమం మే గంగే అనే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్పుకుంటూ అక్కడ తీర్థ నదులని ఆవాహన చేయాలి. అది సంకల్పం చెప్పేటప్పుడు నేను చేస్తాను. అలాగే ఇంకో మంత్రం ఉందండి, అపవాహయేచ్చ సలిలం యదపామితి మంత్రత యదపా మోషధీనాం అని ఒక మంత్రం ఉందండి. ఆ మంత్రం చెప్పుకుంటూ నీళ్ళని పక్కకి ఇట్లా జరపాలి, జరిపి తర్వాత మునక వేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇంకా ఎలా స్నానం చేయాలి అంటే నేను శ్రీమన్ మధ్వాచార్యుల వారు సదాచార స్మృతిలో చెప్పినట్టుగా ఉద్ధృతేచి మృదాలిప్య సదాచార అని అక్కడ ప్రారంభమవుతుంది. ఇది దీని అర్థం ఏమిటి అనేది నేను కార్తీక మాస స్నాన సంకల్పంలో అక్కడ చెప్పాను, కాబట్టి మీరు దాంట్లో అక్కడ చూసుకోవచ్చు అని చెప్తూ ఇక దీంట్లో ఇంకా ఎక్కువ విషయాలు నేను చెప్పలేను. ఈ విధంగా ఎందుకంటే అక్కడ మీ మరో వీడియోలో స్నాన సంకల్పం చెప్తున్నాను కాబట్టి అక్కడ ఎక్కువ వివరణ ఉండదు, అందుకే ఇక్కడే దీంట్లోనే ఇస్తూ ఉన్నాను. అలాగే దక్షిణ వేయాలి, స్నానం సంకల్పం చేసి స్నానం చేసి దక్షిణ వేయకూడదు. ఈ స్నాన సంకల్పం గురించి నేను చెప్పాను కాబట్టి నాకు దక్షిణ ఎలా ఇవ్వాలి అని అనుకుంటున్నారా, కింద నా నంబర్ ఉంది అక్కడ ఇచ్చేయండి అని నేను చెప్తా అనుకుంటున్నారా, అలా చెప్పను. నాకు దక్షిణ మీరు నాకు దక్షిణ ఇవ్వకపోయినా అక్కడ బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి, నాకు మీరు ఇంతే చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంక మరొకరికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తే నాకు దక్షిణ ఇచ్చినట్టు అని నేను భావిస్తున్నాను. అలాగే మీరు ఇది సంకల్పం ఎందుకు చెప్తున్నానంటే మీకు అనుకూలంగా ఉండని ఎవరు పురోహితులు దొరక్కపోతే లేకుంటే ఎవరైనా పురోహితులు అక్కడ ఉన్నా ఏదో అర్జెంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు బిజీగా ఉన్నారనుకోండి, మీకు అర్జెంటుగా హడావిడిగా ఊరికి వెళ్ళే అవసరం తొందర ఉంది అన్నప్పుడు మీకు ఇది ఉపయోగం కావాలి అనే ఉద్దేశంతో ఇది చేసింది. ప్రస్తుతంగా మీకు ఇది వచ్చినా కూడా అక్కడ నది దగ్గర ఎవరైనా పురోహితులు ఉంటే వాళ్ళని మీరు సంప్రదించి వాళ్ళతో పాటే మీరు సంకల్పం చేసుకోవాలి, అది ఒక విషయం. ఇది కూడా నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరే చేసుకున్నా అక్కడ ఉన్న పురోహితులని విస్మరించకుండా, మీరే చేసుకున్నా కూడా చివరికి వాళ్ళు రాకపోయినా బిజీగా ఉన్నా మీరే చేసుకున్నా వాళ్ళకి మాత్రం అక్కడ దక్షిణ ఇవ్వాలి, అలా ఇస్తేనే మీకు ఫలం అనేది వస్తుంది అని చెప్పుకుంటూ ఈ విషయం మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి, ఏదైనా అనిపిస్తే కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టండి,
ఎంతోమంది కింద అక్కడ ఫేస్బుక్లో చూసిన వాళ్ళు అక్కడ పెడుతున్నారు, అలా కాకుండా యూట్యూబ్లోనే పెట్టండి. ఎందుకంటే నాకు యూట్యూబ్లో పెట్టిన అన్నీ కూడా నాకు నోటిఫికేషన్ వస్తుంది, తెలుస్తుంది. ఎన్నోమంది మీరు చూడలేదు కదా అన్నారు, చూస్తే తర్వాత ఫేస్బుక్లో పెట్టారు. కాబట్టి అలా చేయకుండా దీంట్లోనే మీరు కామెంట్ చేయండి అని చెప్తూ శ్రీకృష్ణార్పణమస్తు.